कैबिनेट वैन षापल मोतम टोटल एसटीलकु एसटीलकु ग्राउंडलकु रिजर्वेशन कल्पिंचडम चारित्रात्मक विषय इक्कड़ भारत देश में यह राष्ट्र में वैन एसटी एसटीलकु गौड़कुलानि नम्मकुन्न गीता कार्मिकुलकु अवकाश कल्पिंचडम चाला संतोषकरम भारत देश में एक्कड़ा ఇయాలే ఎంత డబ్బు ఉన్న వాళ్ళు చాలా కోట్లు డబ్బు ఉన్న వాళ్ళు మాత్రమే ఇయాలే వైన్ షాపులు దక్కేవి ఇప్పుడు రిజర్వేషన్ నుంచి మనకు 30% ఇయాలే మొత్తం అందరికి ఎస్సీ ఎస్టీలకు గౌండ్లకు కూడా అవకాశం కల్పించారు ముఖ్యమంత్రి గారికి మరి శ్రీనివాస్ గౌడ్ ఎక్సైజ్ శాఖ మంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ రోజు మొత్తం కూడా రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో గానీ అన్ని మండలాల్లో గానీ ఇయాలే రిజర్వేషన్ కల్పించినందుకు చాలా చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే ఎస్సీలకు గానీ ఎప్పుడూ కూడా ఒక షాపు రాలే ఇయాల కులవృత్తులకు ఇయాల గీత వృత్తి నమ్ముకున్న గౌండ్లందరూ కూడా కల్తీ పేరుతో ఎన్నో రకరకాల వేధింపులు ఉన్నాయి చాలా మంది మామూలులకు దూరమైనరు చెట్లు లేక చాలా అన్యాయం జరుగుతూ ఉన్నది అటువంటి వాళ్లకు వైన్ షాపులలో అవకాశం కల్పించినందుకు వాళ్ళు కూడా ఇయాల సంతోషం వ్యక్తం చేస్తున్నారు ప్రతి అన్ని వర్గాల వారు ఇయాల ఎందుకంటే ఇయాల రాజకీయ వ్యవస్థలోనో స్థానిక సంస్థల్లో ఏ విధంగా రిజర్వేషన్లు ఉన్నావో మార్కెట్ కమిటీలో ఏ విధంగా రిజర్వేషన్లు ఉన్నావో ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మార్కెట్ కమిటీలో రిజర్వేషన్ కల్పించడం జరిగింది ఈరోజు వైన్ షాపులలో కూడా రిజర్వేషన్ కల్పించడం అంటే కూడా చాలా చారిత్రకమైన గొప్ప అవకాశం ఇది దానికి ఇప్పుడు ఈరోజు అన్ని అనగారిన వర్గాలు అందరూ కూడా కింది స్థాయిలో ఉన్న ఎందుకంటే ఆర్థికంగా కూడా ఎదగాలంటే ఈ రిజర్వేషన్లు చాలా అవకాశపడతాయి చాలా దోదపడతాయి కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారు మన శ్రీనివాస్ గౌడ్ మంత్రి గారు తీసుకున్న నిర్ణయానికి అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు కేబినెట్ మీటింగ్లో సమావేశం ఏర్పాటు చేసి వ్యాపారాల్లో దళితులకు కూడా రిజర్వేషన్ కల్పించాలనే ఒక ఉద్దేశంతో సబ్ కమిటీ ఆమోదం పొందడం జరిగింది ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం ఉద్యమ నాయకుడు ఆయన ముఖ్యమంత్రి కావడం వల్ల అదేవిధంగా మన సీనన్న కూడా ఉద్యమ నాయకుడు కూడా ఆయన కూడా మంత్రి కావడం వల్ల ఈ మహబూబ్నగర్ పట్టణం గతము కన్యా ఇప్పుడు ఏ విధంగా గతంలో పరిపాలించిన నాయకులు ఏ విధంగా ఉండే ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మహబూబ్నగర్ పట్టణం ఏ విధంగా ఉందో అందరికి తెలుసు ఈరోజు నేను ఒకటి చెప్తున్నా మన ముఖ్యమంత్రి గారు గౌరవ చంద్రశేఖరరావు గారు సబ్ కమిటీ ఆమోదం తెలుపడంతో వారికి హృదయపూర్వకంగా అభినందనలు కృతజ్ఞతలు మన గౌరవ మంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నా ఈరోజు ఎస్సీలకు ఎస్టీలకు గౌండ్లకు 15% రిజర్వేషన్ ఎస్సీలకు 10% ఎస్టీలకు 15% ఇవ్వడం చాలా సంతోషకర విషయము దేశంలోనే ఏ రాష్ట్రం లేనన్న బీద అడుగు వర్గాలకు సంబంధ వర్గాలకు న్యాయం చేయాలనే వాళ్ళు కూడా వ్యాపార రంగంలో ముందుకు పోవాలనే ఒక మంచి సంకల్పంతో అన్ని వర్గాలు మంచి ఆర్థికంగా ఎదగాలనే ఒక మంచి సంకల్పంతో ఈ కార్యక్రమం చేస్తున్నందుకు వారికి మరొకసారి ఉదయం ధన్యవాదాలు ముఖ్యంగా గౌడ కులస్తులకు హైదరాబాద్లో నీరా స్థలాలను ఏర్పాటు చేయడము ఆ గౌడ కులాలకు ఇవ్వడం చాలా అభినందనీయం వారి తరఫున కూడా నేను హృదయపూర్వక అభినందనలు మంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నా ఈ విధంగా తెలంగాణ రాష్ట్రం వచ్చినాక రైతులకు రైతు బంధు కానీ రైతు బీమా కానీ మన మినిస్టర్ గారు మహబూబ్నగర్ పట్టణంకి వచ్చినాక బైపాస్ కానీ మెడికల్ కళాశాల కానీ అనేక డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కానివ్వండి జంక్షన్ ఇంప్లిమెంట్ కానీ మొన్ననే ఇక్కడ మన నూతన కలెక్టర్ ఇక్కడ పాత కలెక్టరేట్ నూతన కలెక్టరేట్కు పోయిన తర్వాత ఇక్కడ 300 కోట్లతోన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అంటే నాడేదైతే కేబినెట్ మీటింగ్లో ఈ వైన్స్ల విషయంలో 30% రిజర్వేషన్ ఇవ్వడం అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా గౌడ్లు మామూలు కొంత ఇబ్బందులు కలుగుతున్న తరుణంలో ఉపాధి లేక చాలామంది ఇబ్బందులు పడుతున్న తరుణంలో దాన్ని తెలుసుకొని ఈరోజు 15% గౌడ్లకు వైన్ షాపులు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది అలాగే ఎస్సీ ఎస్టీలకు కూడా ఎస్సీలకు 10 ఎస్టీలకు 5% ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది దీనిపై గౌడ్లందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తారు తెలంగాణ రాష్ట్రంలో 15% వైన్స్లలో గౌడ కులస్తులకు రిజర్వేషన్ కల్పిస్తూ అదేవిధంగా ఎస్సీలకు 10% రిజర్వేషన్ కల్పిస్తూ అదేవిధంగా ఎస్టీలకు 5% రిజర్వేషన్ కల్పిస్తూ ఈరోజు కేసీఆర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం చూస్తే ఏమనిపిస్తుందో అంటే అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను తన భుజస్కంధాలపై వేసుకొని ప్రతి
ఆయన చెప్పిన ప్రతి ఒక్క మాటను కూడా నిలబెట్టే విధంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడుగులేస్తున్న విధంగా కనిపిస్తున్నది. ముఖ్యంగా అంబేద్కర్ ఒక మాట ఏమంటాడంటే దళితుల యొక్క అభివృద్ధి అంటే అది ఆర్థిక అభివృద్ధి ద్వారా మాత్రమే సాధ్యమైతే అన్నటువంటి విషయాన్ని చెప్తాడు. ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి తీసుకురావాలంటే మనకి ఇంతవరకు పొలిటికల్లో ఉన్నటువంటి స్థానిక సంస్థల రిజర్వేషన్ కావచ్చు, పొలిటికల్ రిజర్వేషన్స్ కావచ్చు, దానికంటే భిన్నంగా ఈరోజు ఆర్థికపరమైన అభివృద్ధి కావాలంటే వ్యాపారాల లోపల రిజర్వేషన్ ఇవ్వడం అనేది భారతదేశ చరిత్ర లోపలే ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయము, మొట్టమొదటి నిర్ణయము. ఈరోజు మొత్తము దళిత జాతి బహుజనులైనటువంటి మొత్తము గౌడ కులస్తులు కావచ్చు, మానవ మాదిగారు కావచ్చు, ఉపకులాలకు కావచ్చు, లేదా ఎస్టీ కులాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈరోజు చూసినట్లయితే ఈరోజు సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి రోజుగా మనం ఈరోజు చెప్పుకోవచ్చు. సబ్కా ఈరోజు తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించినటువంటి క్యాబినెట్ కమిటీ ఏకవాక్య తీర్మానం ద్వారా ఖచ్చితంగా ఈ రిజర్వేషన్ అనేది 15+15 30% రిజర్వేషన్ అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం మొత్తంగా ఏకదాటిగా అమలు చేయాలన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయము నిజంగా ఈరోజు దళితుల జీవితాల్లో, అదేవిధంగా గిరిజనుల జీవితాల్లో, అదేవిధంగా వెనుకబడినటువంటి గీతకార్మిల యొక్క గౌడకుల యొక్క జీవితాల లోపల వెలుగురేక నింపినట్టు విధంగా వాళ్ళ యొక్క ఆర్థిక అభివృద్ధి కలిగే విధంగా ఉన్నది. కాబట్టి మరొక్కసారి మేము ఈ స్కీమ్ గురించి ప్రయత్నం చేసినటువంటి మా గౌరవ మంత్రివారు డాక్టర్ శ్రీనివాస్ గౌడ్ గారికి, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి మా చంద్రశేఖర్ రావు గారికి మా జాతి తరఫున మేమందరం కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకున్నదో ఆ నిర్ణయానికి ఎస్సీ ఎస్టీ అదేవిధంగా గౌడ సంఘాలు, గౌడ కులాస్తులు కూడా ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా రుణపడి ఉండాలి. ఎందుకంటే 70 ఏళ్ల చరిత్రలో ఎక్కడ కూడా చేయనటువంటి నిర్ణయం ఈరోజు తీసుకున్న ప్రభుత్వం కేసీఆర్ గారు కానీ, అదేవిధంగా ఒక ఉద్యమ నేత మహబూబ్ నగర్ దిశ మార్చినటువంటి ఒక మంత్రివర్యులు వి శ్రీనివాస్ గౌడ్ గారు కూడా ఈ నిర్ణయానికి ఆయన సలహాలు కూడా ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము ఎప్పుడైనా కూడా రుణపడి ఉంటాం. మరి బంగారు తెలంగాణ ఏ విధంగా అవుతుందంటే ఈ రకంగా ఏదైతే వెనుకబడ్డ జాతులున్నో ఇవన్నీ కూడా అభివృద్ధి వైపు, ఒక వ్యాపార వైపు వచ్చినప్పుడే ఈ బంగారు తెలంగాణ నిజమవుతుంది. కాబట్టి ఈ బంగారు తెలంగాణకు బాటలు వేసినందుకు ఈ ప్రభుత్వానికి, కేసీఆర్ గారు గారికి, అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్యులకి శ్రీనివాస్ గౌడ్ గారికి కూడా ఉద్యమాభివందనాలు తెలియజేసి క్యాబినెట్లో వైసీపీకి సంబంధించి మన గౌడ్ సంఘానికి మరియు ఎస్టీలకు ఎస్సీలకు ఏదైతే రిజర్వేషన్ కల్పించిన 30% రిజర్వేషన్ కల్పించిన మన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీనివాస్ గారికి మరియు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా అన్ని వర్గాలను కలుపుకొని పోయి ఒక ముదిరాజులకు చేప పిల్లలే కానీ, ఒక యాదవులకు గొర్రెల పిల్లలే కానీ, ఇలా అన్ని వర్గాలను కలుపుకొని పోయి మన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందుతున్న మన ముఖ్యమంత్రి గారికి మరియు శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలుపు. క్యాబినెట్ మీటింగ్లో ఎస్టీల గురించి, ఎస్సీల గురించి ఆలోచించి వ్యాపారాల్లో కూడా వీళ్ళ వెనుకబడిన జాతులకు వైన్ షాపులో రిజర్వేషన్ కల్పించడము ఎంతో ఆనందకరమైన విషయము. గత 70 సంవత్సరాలుగా ఏ ప్రభుత్వం ఆలోచించలేదు, కానీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు, ఎక్సైజ్ శాఖ మంత్రి గారు ఆలోచించి ఎస్సీ ఎస్టీలకు ఖచ్చితంగా ఈ వ్యాపారాల్లో రిజర్వేషన్ కల్పించాలని, ఎస్సీలకు 10%, ఎస్టీలకు 5% కల్పించడము చాలా ఆనందకరమైన విషయము. ఇది తాండాలను కూడా గ్రామ పంచాయతీ చేస్తామన్న మన గౌరవ మంత్రి ముఖ్యమంత్రి గారు గ్రామ పంచాయతీలు చేశారు తాండాలను. అలాగే తాండాల్లో కూడా ఎస్టీలను రిజర్వేషన్ కల్పించి వైన్ షాపుల్లో తేవాలని తెచ్చినందుకు, మాకు రిజర్వేషన్ కల్పించినందుకు మా జాతి తరఫున, ఎస్సీ ఎస్టీల తరఫున ప్రత్యేకంగా మంత్రివర్యులకు మరియు ముఖ్యమంత్రి గారికి అభినందనలు.